గురుగారైనటువంటి అయోధ్యరామారావు గారికి సప్రేమ ప్రణామాలు సమర్పించుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా, అందరూ గురువులే, మనందరికీ గురువు, ఆయన గురువు. ఈ గురు పూజోత్సవం నాడు మేడం అన్నట్లు యాదృచ్ఛికమే అయినా చాలా అదృష్టమైన దినంగానే భావిస్తున్నాను. ఆయన గురువే మనందరికీ, వ్యాసుడు మనందరికీ గురువులకే గురువు. ఆయన అంతటి మహాపర్వ దినాన మన గురువుగారిని స్మరించుకోవడం, స్మృతికి తెచ్చుకోవడం చాలా మంచి అవకాశం. ఇది ఎంతో, ఇది మనం చేయవలసినటువంటిది. వారి ఆశయాలు, ఆయన పట్టుదల, ఇప్పుడు వారు చెప్పినట్లుగా ఆయన ఎన్నో స్థాపించవచ్చు కానీ ఒకే ధ్యేయంతో కరీంనగర్ పట్టణ ప్రజలకు సామాన్యమైనటువంటి జీవనం సాగించేటువంటి వాళ్లకు, మహాధనికవంతులు కాదు సామాన్య ప్రజానీకానికి కూడా విద్య వెళ్ళాలి, విద్య వాళ్ళకి చేరుకోవాలి అనే ఉద్దేశంతో పాఠశాలలను స్థాపించి, ఆ రోజుల్లో ఏ పాఠశాలలు ఎక్కడా ఏమి లేవు, అట్లాంటి సమయంలో ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రజలందరికీ కూడా ఈ సదవకాశాన్ని ఆయన ఏర్పరిచి చక్కగా ఈ రోజుల ప్రపంచం నలుమూలల మన విద్యార్థులు, ఆయన శిష్యులు ఉన్నారంటే అదొక అతిశయోక్తి కాదు. మనందరం కూడా ఆయన్ని మరొక్కసారి స్మరించుకుంటూ ఆయన ఆశయాల్లో ప్రధానమైనది ఏమిటి అంటే, అందరూ మనం మంచిగా ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి, అదొక ఆశయం. రెండవది, సామాన్య ప్రజలందరికీ విద్యని అందించాలి, అట్టడుగు వాళ్ళకు కూడా అనేటువంటిది మరొక ఉద్దేశం. ఇంకొకటి, భగవంతుడే కాలము అనేటువంటిది ఆయన నమ్ముతారు. కాలము, ఈరోజు ప్రోగ్రామ్ ఇప్పుడు సార్ది 9:00కి 9:30కి అంటామంటే అసలు 9:30కి ఆయన కనపడుతున్నారు నా మనసులో. 9:30 అయింది, ప్రోగ్రామ్ అయిందా లేదా అంటే, కాలాన్ని దైవంగా భావించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మన అయోధ్యరామరావు గారు, వారి ద్వారా ఆ క్రమశిక్షణ మనం కాలాన్ని సమయపాలన చేసుకోవడం అనేటువంటిది అవలంబించి ఈ ఆయన ఆశయాలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అవి ఆ దేవుడు వారి బిడ్డలు వాళ్ళే ఆ భారాన్ని మోస్తున్నారు, చక్కగా దాన్ని ముందుకు సాగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా, ముగ్గురికి సప్రేమ నమస్కారాలు, కృతజ్ఞతాపూర్వకాలు. ఈరోజు అయోధ్యరామరావు గారి మనం జన్మదినోత్సవ సందర్భంగా, వ్యాసపూర్ణ దినోత్సవంగా వారిని మనం స్మృతికి తెచ్చుకోవడం, వారిని మనసులోకి ఆహ్వానించడం, ఇది చాలా సదవకాశం. ఇట్లాంటివి మనం చేసుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మనం అందరం నడుద్దామని ఆశిస్తూ, ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి, ముఖ్యంగా మా గురువుగారు అయోధ్యరామరావు గారికి, జీవితాన్ని ప్రసాదించినటువంటి ఆయనకి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.